నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. త్వరలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండొద్దని సీఎం ఆదేశం. మదనపల్లె ఘటనలో ఇద్దరు ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్. కుట్రలో ఎంతటి వారున్నా వదలబోమన్న మంత్రి అనగాని. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కు వెల్లువెత్తిన భూ బాధితుల వినతులు. పెద్దిరెడ్డి సోదరులు భూములు లాక్కున్నారని ఆరోపణలు. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత. సాగర్ కు 81,000 క్యూసెక్కుల నీరు విడుదల. వరద నీటితో బిక్కుబిక్కుమంటున్న కోనసీమ లంకలు. జలదిగ్బంధంలో ఇళ్లు, రహదారులు, జనం అవస్థలు. బీజేపీ చక్రవ్యూహంతో దేశంలో భయం వ్యాపిస్తోందన్న రాహుల్. దానిని ఇండీ కూటమి విచ్ఛిన్నం చేస్తుందని వ్యాఖ్య. ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనపై తీవ్ర దుమారం. కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల ఆందోళన. మదనపల్లె దసరాల దహనం కేసులో ఇద్దరు ఆర్డీఓలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారనే ఆరోపణలతో పాటు కుట్రకోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైకాపా సర్కార్ హయాంలో జరిగిన అసైన్డ్ భూముల విక్రయం, 22A పెట్టిన భూములపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత భూ వివాదాల కట్టడికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని తెలిపారు. త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాతో పాటు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వస్తున్న గ్రీవెన్సుల్లో 80% పైగా భూ అక్రమాలపైనే వస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారన్న మంత్రి, గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వం మారడంతో జరిగిన దోపిడీ బయటపడకుండా ఉండేందుకే మదనపల్లెలో దసరాలను దహనం చేశారన్నారు. వందలాదిగా భూ బాధితులు తరలివచ్చి ఫిర్యాదులు చేయడమే అక్కడ జరిగిన దందాకు అద్దం పడుతోందన్నారు. ఖచ్చితంగా మదనపల్లి ఘటన అగ్ని ప్రమాదం కాదని, కుట్ర ప్రకారమే జరిగిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా మరోసారి స్పష్టం చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఇది అంతా కాలిపోతే సడన్ గా ఇదంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆపుకుంటా వచ్చి అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతా ఉంది. తర్వాత ఫైనల్ గా ఆఫ్ కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు. నంబర్ 2 విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను, మా మంటలు ఎప్పుడు ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్ లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఈ స్లో బర్న్ అవుతుంది, ఇట్ టేక్ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండర్, అప్పుడుకే ఆ గ్లాస్ అన్ని పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, బయట మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది, ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్ లో. ఈ కోయిన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఎక్స్ ఆర్డీఓ మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. MRO రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఇంక్వైరీలో తేలింది. లార్జ్ స్కేల్ ట్రాన్స్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్ని ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి, ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్స్. ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఆర్డీఓలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడానికి కారణాలను వివరించారు. అక్కడ నేను ఎంక్వైరీ చేశాను, అక్కడ ఉన్న ఆర్డీఓ సిసి ఇద్దరు దగ్గర పనిచేశాడు. తర్వాత ఈయన గౌతమ్,
గౌతమ్ అనేది ఆయన కూడా ఆఫీస్ లో వీళ్ళు ముగ్గురుతో పనిచేశారు. అదే రోజు పాత ఎక్స్ ఆర్డీ అక్కడ వచ్చాడు, ఈయనతో మాట్లాడాడు. కొత్త ఎవరైతే ప్రజెంట్ ఆర్డీ ఉన్నాడు ఆయన కోసం 1.5 lakh rupees గౌతమ్ గారు తీసుకుని అల్మారీలో పెట్టాడంట. తర్వాత ఈవినింగ్ లో ఇవ్వాలంట. నెక్స్ట్ డే ఆ డబ్బు ఒక టీ కృష్ణమాచారి ఎవరు డబ్బు ఇచ్చాడు, ఒక ఫైల్ కోసం ఇచ్చాడు, ఆ డబ్బులు అల్మారీలో పెట్టాడు. రేపు నేను సార్ కి అందజేస్తాను అని అన్నాడు. సిసి కూడా ఈ ఆడియో 1 కరప్షన్ యాంగిల్, ప్రీవియస్ ఆడియో, దిస్ ఆడియో. నంబర్ 2, ప్రీవియస్ ఆడియో మీద అయితే దెర్ ఇస్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫైర్ యాక్సిడెంట్. 3, సిసి కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ 10th of July. ఆడియో గడిగితే సార్ నాకు తెలియదు అంటాడు, ఏవో చూసుకోవాలంటాడు. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు, 22A లో ఎన్ని భూములు పెట్టారనే విషయాలతో పాటు అయిన వారికి అప్పనంగా భూములు కట్టబెట్టిన వైనంపై సమగ్రంగా విచారణ చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. ఇందుకోసం సిసోదియా నేతృత్వంలోని అధికారుల బృందం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని చెప్పారు. గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్ మేము ఎలా కూడా అధికార పరంగా రివర్స్ గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు అసైన్ అయినాయి, ఆ అసైన్ ముందు ఏంటి, తర్వాత అన్ని కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్ని కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్లి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్లి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్ని కూడా ఇచ్చి దీనిపై ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. మదనపల్లి ఘటనలో ఎంత వారు ఉన్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయితే ఏముంది, జగన్మోహన్ రెడ్డి అయితే ఏముంది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారం చేస్తాము, తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా ఎవరి వస్తే తప్పకుండా చేస్తాం. దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు, కావాలని టార్గెట్ చేసింది కాదు. అతను అనువాయిలు అతను పెట్టి క్లియర్ కట్ గా కనపడతా ఉన్నాయి కాబట్టి మేము దాని ప్రకారంగా చట్టం ప్రకారంగా పోతున్నాం. త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. అలాగే పాస్ బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్ బుక్లు, దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్ని కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్ గా అతని విస్తీర్ణం, అతని సైజ్ తో పాటు ఎక్కడికైతే వెళ్లాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్ బుక్ కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటట్టుంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకునే అంశంపైన ఆలోచిస్తున్నామని తెలిపారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మలను తొలగించడమా, లేకపోతే ఇంకెలా వాటిని ఉపయోగించాలో సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రీసర్వే చేసిన ప్రాంతాల్లో వచ్చిన ఇబ్బందులు, సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించిన తర్వాతే మిగిలిన చోట్ల సర్వేపై ముందుకెళ్తామని మంత్రి చెప్పారు. నియోజకవర్గాల వారీ కాకుండా జోన్ల వారీగా ఆర్డీఓలను బదిలీ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు. మదనపల్లెలో దసరాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. అదే సమయంలో భూ బాధితులు సబ్ కలెక్టరేట్ కు భారీగా తరలివచ్చి వెనుతలు సమర్పించారు. పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, బాబ్జాన్ సహా ఇతర అనుచరులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సబ్ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదుల్లో తెలిపారు. దొంగ పత్రాలు సృష్టించి బెదిరించి తమ భూములను లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి తమ భూమిని తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. పీటీఎం మండలం బూచిపల్లి గ్రామం, సర్వే నెంబర్ 16, 1 ఎకరా 73 సెంట్లు. ద్వారకనాథ్ రెడ్డి అనుంగ శిష్యుడు, బూచిపల్లిలో డీలర్ భర్త. ఆయన 2020లో 1B చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు. అంతకు మునుపు 1938లో మా తాత ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇంతవరకు మా ఆధీనంలోనే ఉండాలి, ఇప్పుడు కూడా మా ఆధీనంలోనే ఉండాలి, కాకపోతే 1B మాత్రం అతని పేరుతో వస్తూ ఉంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ భూమిని మేము ఆక్యుపై చేసుకుని అన్నీ చేసుకున్నా కూడా, మేము భూమి వ్యవసాయ భూమిగా చేసుకున్నా కూడా వాళ్ళు మాతో ఆ భూమిలోకి రానికుండా అడ్డుపడుతూ అన్నీ చేసుకున్నారు. సర్వే నెంబర్ 302B7, 20 ఎకరా 20 సెంట్లు సార్. మా నాయనది, మా నాయన నేను ఒకటే కొడుకును.
30 నుండి 40 మంది బయట ఉంటారు, లోపలికి పోనిచ్చేవాళ్ళు కాదు. వందల సార్లు అతను చుట్టూ తిరిగాం మేము. బాబ్జాన్ వెనకల ఒక పెద్ద శక్తి ఉంది కదా సార్, ప్రపంచానికి తెలియదే ఉంది. ఆయన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ అనుచరుడు, అదే కదా వాళ్ళ ఫోటో పెట్టుకుని ఇన్ని రోజులు ప్రజలంతా చేస్తా ఉన్నాడు. అనేక మంది బాధితుల్లో మేమిద్దరం సార్. మీరు అది వదిలేయండి సార్, కథ మీకు తెలీదు. ఈ విధంగా అతని అనుచరులు మమ్మల్ని భయపెట్టినారు సార్. నవాజ్ బాషా, నవాజ్ బాషా అంటే పెద్దిరెడ్డి ఆన్సర్ సార్. వీళ్ళంతా వీళ్ళంతా కుమ్మక్ అయ్యే ఇట్లా అటువంటి చేస్తాను. ఎదురొచ్చినారు, టాక్లు ఎత్తుకొచ్చినారు మా ముందుకే. మేము పోయే తింటా ఉంటే అటు పోయి ఉంటే తొక్కిస్తామని చెప్పి అన్నారు. అది మాది భూమి, నీకేముంది అని దొరుకుతుంది. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్, నల్లమల్ల అరణ్య ప్రాంతంలో పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని ఆదేశించారు. బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ తిలకించారు. సార్, ఇవన్నీ నాకు సార్. ఈ ఫ్రేమ్స్ రాజమండ్రి పురోడు సార్, ముగ్గురు రాజమండ్రి నుంచి వచ్చారు సార్. ఏపీలో తీయాలి సార్, మీ ఆధ్వర్యం మా దగ్గర స్మాల్ స్కాప్ ఫోటో సార్. ఎవరు ఏం చేస్తున్నా ఉండవు సార్, ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ. అంటే ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వీ డిస్ట్రాయ్. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుండదు, పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతో అంటాం, వసుదైక కుటుంబంగా ఉంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్, దెన్ ఎ డిప్యూటీ సీఎం. ఐమ్ ఎ కన్జర్వేటివ్ బై హార్ట్, ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్. భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది, మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపిస్తుంది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి, అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తుంటే మనకి రెగ్యులర్ షాప్జులు సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే ఒక 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడుక, అవి తిరుగుతాం. అంటే ఇది నాది, నా కుదిరినంతలో నేను చేయగలను. బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టేకింగ్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అండ్ మై కమిట్మెంట్ టు యూ ఆన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆర్ హియర్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 27,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తోంది. 6, 7, 8 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. Thank you.
గోదావరి ఉగ్ర రూపంతో కోనసీమలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వర్షం తగ్గినా వారం రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి. రహదారులు పూర్తిగా మునగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్లూరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం తగ్గినా గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఉగ్ర రూపంతో ఉరకలెత్తి కోనసీమ లంక గ్రామాలను ముంచేసింది. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక, పల్లపు లంక, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఠానే లంక, కూనలంక పూర్తిగా నీటమునిగాయి. ఇళ్లు, రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగించేందుకు పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోవైపు వరద ధాటికి గౌతమి గోదావరి తీరంలోని ఉద్యానవన పంటలన్నీ నీటమునిగాయి. భారీగా నష్టపోయామంటూ రైతులు లబోదిబోమంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందించింది. బియ్యం సహా పలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిందని వరద బాధితులు తెలిపారు. మాకు రెండో ప్రమాదం హెచ్చరిక చెప్పగానేనండి, 25 కేజీలు బియ్యం ఇచ్చారండి, పంట నూనె 1 కేజీ నూనె ఇచ్చారండి, 1 కేజీ కందిపప్పు అండి, 1 కేజీ బంగాళాదుంపలు అండి, 1 కేజీ ఉల్లిపాయలు ఇచ్చారండి. మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. కార్డుకు వచ్చి 3000 రూపాయలు ఇస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు, చాలా ధన్యవాదాలండి. అవసరం సరుకులు అండి బాగానే ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు మాకు 3000 వేస్తారని కూడా అన్నారండి. అవి అయితే మాకు తృప్తేనండి. మాకు కాజువే మాత్రం కట్టించాలండి. మాకు ఏది ఎలాగున్నా ముందు కాజువే కట్టించాలండి. స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుందండి. బయటికి వెళ్ళటానికి మాకు ఆస్కారం ఉండట్లేదండి. ప్రతి దిక్కుని కూడా గోదావరినండి. మాకు గర్భిణీ స్త్రీలకి ఏంటి, ఇంకా స్కూల్ పిల్లలు అన్నింటికి కూడా ఇబ్బందిగానే ఉంటుందండి. మాకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే రేషన్ కార్డుకి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు కూడా ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆదుకున్నందుకు మా గ్రామం తరఫున, మండలం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వరదల కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర ప్రసాద్ లంక గ్రామాల్లో పర్యటించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, మత్స్యశాఖ, జలవనరుల శాఖ అధికారులందరూ కలిసి బాధితులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ఉన్నటువంటి లంక గ్రామాలు ఈ కాజ్వే దగ్గర నుంచి పైన మనకు ఒక 3 లంక గ్రామాలు ఉన్నాయి. ఆ 3 లంక గ్రామాలకి ఇదే ప్రధాన రహదారి. సుమారు 10,000 మంది జనాభాకి రహదారి అనేటువంటిది రోజు బాగా అవసరమైనటువంటి రహదారి. ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 బోట్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహాయంతో అరేంజ్ చేసి దాటించడానికి, వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాథమికంగా ఒక నివేదిక కూడా తయారు చేశారు. మనకి ఇక్కడ ఎక్కువగా కూరగాయల పంటలు, అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించిన బొప్పాయి, మునగ ఇటువంటి తోటలు ఉంటాయి. అరటి 600 ఎకరాల వరకు కూడా ప్రిలిమినరీగా రిపోర్ట్ చేశారు. ఎన్యూమరేషన్ డీటెయిల్గా జరగాలి. మనం నీరు తగ్గిన తర్వాత పూర్తిగా చేయడం జరుగుతుంది. పశుగ్రాసం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నంకి మనకి రీచ్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గలేదు. సీతపల్లి వాగు, మడేరు వాగు, బొడ్లంక వాగు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవీపట్నం మండలం పాముగండికి వెళ్లే దారిలో ఆటో నీటిలో నిలిచిపోయింది. ప్రయాణికులు ఆటోను వాగు దాటించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో కోనవరం, ఎటపాక మండలాలు ముంపునకు గురయ్యాయి. ఎటపాక మండలంలో 2 పంచాయతీలు పూర్తిగా మునిగిపోయాయి. పంటలు మునిగిపోయి, ఇళ్లు కూలిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వసిత ప్యాకేజీ ఇచ్చి వేరే ప్రాంతాలకు తమను తరలించాలని బాధితులు కోరుతున్నారు. 7 మండలాలలో ముఖ్యంగా 4 మండలాలు, అందులో ఉన్నటువంటి ఎటపాక మండలం, ఈ ఎటపాక మండలంలో ఉన్నటువంటి గన్నవరం పంచాయతీ, కృష్ణవరం పంచాయతీ, ఈ పంచాయతీలు పోలవరం డ్యాము వల్ల, అక్కడ కాపర్ డ్యాం వల్ల, బ్యాక్ వాటర్ వల్ల గోదావరి రావటం వల్ల 800 కుటుంబాలు నిరాశులై అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీ సవినయంగా వేడుకుంటున్నాం. ఈ యొక్క 13 జిల్లాలకి ఇవాళ మేము సాగునీరు ఇచ్చి ఇవాళ మీ జల సమాధి కాబోతున్నాం. దయచేసి మా గోడు నాలకించండి, అందరికి న్యాయం చేసి R&R ప్యాకేజీ, అట్టనే ల్యాండ్ కూడా ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని సురక్షితంగా పంపించాల్సినటువంటిగా కోరుచున్నాం.
దేశంలో భయానక వాతావరణం నెలకొందని బీజేపీ నిర్మించిన చక్రవ్యూహాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ చక్రవ్యూహం ద్వారా భయం వ్యాపిస్తోందని, అందులో రైతులు, కార్మికులతో సహా ఆ పార్టీ ఎంపీలు కూడా చిక్కుకున్నారని ఆరోపించారు. 2024-25 కేంద్ర బడ్జెట్పై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేలాది ఏళ్ల క్రితం హర్యానాలోని కురుక్షేత్రలో అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేసి 6 ప్రాణాలు తీశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా అంటారన్న ఆయన, అది బీజేపీ పార్టీ గుర్తు కమలంలా కనిపించే బహుళాంచెల నిర్మాణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే కులగణను చేపట్టడం ద్వారా దాన్ని విపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు. మహాభారతంలో అభిమన్యుణ్ణి ఏం చేశారో, ప్రస్తుతం దేశంలోని యువత, మహిళలు, రైతులు, చిన్న మధ్య తరహా వ్యాపారులను అదే చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం 3 శక్తులను కలిగి ఉందని రాహుల్ చెప్పారు. అవి గుత్తాధిపత్య పెట్టుబడి, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు, ఏజెన్సీలని పేర్కొన్నారు. ఈ 3 కలిసి చక్రవ్యూహంలో ఉన్నాయని, అవి దేశాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి 3 చనిపోయిన ఘటనలో మరో 5 పోలీసులు అరెస్ట్ చేశారు. బేస్మెంట్ యజమాని సహా భవనం గేటును కారుతో ఢీకొట్టిన డ్రైవర్ను, మరో 3 అరెస్టు చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్దన్ చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత సమాచారం కోరామన్న ఆయన, వారి పాత్రపై దర్యాప్తు చేస్తామన్నారు. వర్షం వస్తున్న సమయంలో రాగుస్ కోచింగ్ సెంటర్ గేటును డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఆ గేటు పడిపోవడంతో వరద నీరు బేస్మెంట్లోకి వేగంగా చేరింది. బేస్మెంట్లో 3 మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాగుస్ కోచింగ్ సెంటర్ ఎదుట కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ ఓ జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది, అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఓల్డ్ రాజేంద్రన్ నగర్లో అక్రమంగా బేస్మెంట్లోని 13 కోచింగ్ కేంద్రాలను ఎంసీడీ అధికారులు సీల్ వేశారు. ఓల్డ్ రాజేందర్ నగర్లోని డ్రైనేజ్ల ఆక్రమణలే రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడానికి కారణమని గుర్తించిన ఎంసీడీ వాటిని తొలగిస్తోంది.